అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతుంది. బాలికను టీడీపీ నేతలు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనతో పాటు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కెఎస్ జవహర్లీ, రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మేయర్ శుంకర పావని, అమలాపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పెచ్చటి విజయలక్ష్మి పరామర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఈ అనపర్తి గ్రామంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మరి మహిళలందరూ కూడా చాలా బాధపడి తలదించుకునే పరిస్థితి అన్నమాట. మహిళలు కాదు, పురుషులు కూడా. ఎందుకంటే మరి గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి అంటున్నారు, సచివాలయాలు ఏర్పాటు చేసావు, గాంధీగారి ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఆ విధంగా చూసుకునేటైతే మహాత్మా గాంధీ చెప్పిన మాట, ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి నిర్భయంగా రోడ్డు మీదకి తిరిగినట్టయితే అప్పుడే స్వాతంత్ర్యం మనకు వచ్చింది ఎందుకు. మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా అన్నది చాలా ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే మరి గాంధీ ఆశయాలను ముందే తీసుకెళ్తున్నాం అన్నప్పుడు మహిళల రక్షణ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే మరి ఈ దిశ చట్టాన్ని ఏర్పాటు చేసామో, దిశ ద్వారా మహిళలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చే వరకు మహిళ దిశ మారుతుందా అన్నది కూడా మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడింది అన్నది మనకు అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఏదైతే ఈ మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం గురించి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నుండి మహిళలందరూ కూడా మరి రావడం జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు అమ్మాయికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటే సరిపోతుంది. అనపర్తి వేదికగా ఈరోజు జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, దళితుల మీద హత్యలు, అత్యాచారాలు, మైనారిటీల మీద దాడులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన ఉంది? మొన్ననే అట్టహాసంగా ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టం ఏమైంది? దిశ పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి? ప్రజలకి ఇలాంటి అత్యాచారాలు చేస్తూ ఉంటే భయం అనేది ఎందుకు లేకుండా పోయిందనేది ఒకసారి ఆలోచన చేస్తే, స్వయంగా ఒక నిందితుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ విధంగానే జరుగుతాయి. దీన్ని తెలుగుదేశం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా పోక్సో చట్టమే కాదు, దిశ చట్టం ఏమైంది, దాని వ్యవహారాలు ఏమయ్యాయి? రాజకీయ కోణంలో దయచేసి ఇలాంటి అత్యాచారాలు చూడొద్దని మనవి చేస్తూ ఉన్నాం. ఆ బాలిక్కి, ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి బాలిక్కి న్యాయం చేసే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని సంస్కృతిని వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. అనపర్తి ప్రాంతంలో ఎంతో శాంతియుతంగా ఉండడం, అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిన సంఘటన కలిచివేసే సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన. దీనికి మరి మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల, దళితుల పట్ల ఎవరి పట్ల విచక్షణ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దిశ చట్టం తీసుకొచ్చి మేము మహిళలకు రక్షణ కల్పిస్తాం, బాలికలకు రక్షణ కల్పిస్తామని పెద్ద పెద్ద శుష్క వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు చేయడం, వారి వెంబడి మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు వంతపాడడం మనందరం చూసాం. కానీ ఇవాళ సంవత్సర కాలంగా దిశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ చట్టబద్ధత లేదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. రోజుకో సంఘటన, ఒకరోజు దళితుల మీద దాడైతే, ఒకరోజు అత్యాచారం అయితే, ఒకరోజు మహిళల పట్ల ఇంకో విధమైన లైంగిక వెంపులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒక అంతం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఒక అంతం పలకాలి. ప్రభుత్వం అన్నా, పోలీస్ అన్నా, చట్టం అన్నా, నిందితులకి భయం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ మంత్రి గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, దిశ చట్టం వచ్చిన తర్వాత శిక్ష పడేటట్టుగా వ్యవహరిస్తామని ఆవిడ మాట్లాడడం సరైన విధానం కాదు. ఇమ్మీడియట్గా దిశ చట్టం, నిర్భయ చట్టం అన్నీ పెట్టి, మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులు ఇవన్నీ పెట్టి నిందితుడికి కఠినమైన శిక్ష విధించినప్పుడు మాత్రమే ఈ భయం అనేది ఒకటి వస్తుంది, తద్వారా సమాజం బాగుపడే పరిస్థితి వస్తుంది. తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. పిల్లలు కూర్చొని రివ్యూలు పెట్టడం కాదు ఈ రోజు కూర్చొని,
మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్ననే జగన్ అనే విద్యా కానుకని ఇచ్చారు, చదువుకునే పిల్లలకు విద్యా కానుక పక్కన పెట్టండి, ఆడపిల్లలకి రక్షణ కానుకని కానుక ఇవ్వండి జగన్ అన్న గారు. మీకు మరీ మరీ కోరుకుంటున్నాం, ఇంతమంది ఆడపిల్ల ఆడవాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మా ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. ఆ రక్షణ కానుక అనేది ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక మాకు ప్రసాదించమని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్నగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అంటే ఇంతమంది మహిళలు, ఇంతమంది చిన్నారుల తాలూకా ఏడుపు మాత్రం అతనికి తగలకూడదు. ముఖ్యంగా ఆ వ్యవహారంలోనే మేము చెప్తున్నాం, దిశ చట్టానికి తొందరగా చట్టబద్ధత కల్పించండి. మీరు ఏదైతే దిశ చట్టం ప్రకారం మహిళలను రక్షిస్తామని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారంగా ముందుకెళ్ళమని కోరుకుంటూ ఇతని మీద నిర్భయ యాక్ట్ కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఆ పిల్లకి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా అందించాలని తెలుగుదేశం పార్టీ మహిళల తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం.